Viewers, welcome to my YouTube channel. మీరు ముందుగా ఇక్కడ ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ ని నోట్ చేసి పెట్టుకోండి. ఈ నంబర్ కి Google Pay ఉంది, ఫోన్ పే ఉంది, WhatsApp ఉంది. డైరెక్ట్ గా కాల్స్ గాని WhatsApp కాల్స్ గాని మేము లిఫ్ట్ చేయట్లేదు. అలాగే Amazon Pay గాని Paytm గాని మాకు లేవండి. వాటికి ఎలా ఎవరు కూడా పే చేయొద్దు. అలాగే మాకు ఉన్నవి రెండే ఫోన్ నంబర్స్. ఒకటి డైలీ వేర్ సారీస్ లో ఇప్పుడు మీరు చూసే నంబర్, ఇది అంశు టఫీ కదా, ఇది అంశు టఫీ నంబర్. ఇంకొకటి డైలీ వేర్ సారీస్ నెంబర్ ఉంటుంది కదా 9919938298. ఈ టూ నెంబర్స్ కి మాత్రమే మీరు ఒకవేళ ఇన్ కేస్ పేమెంట్స్ చేస్తే ఈ రెండు నెంబర్స్ కి మాత్రమే చేయండి. మాకు ఇంకా ఏ నెంబర్స్ కూడా లేవు. మాకున్న ఛానల్స్ కూడా ఓన్లీ టూ ఛానల్స్ మాత్రమేనండి, అంశు టఫీ అండ్ డైలీ వేర్. అంశు టఫీలో ఎవ్రీడే 9 o'clock వీడియో అప్లోడ్ చేస్తాం. డైలీ వేర్ సారీస్ లో ఎవ్రీడే 10 o'clock వీడియో అప్లోడ్ చేస్తాం. మా థర్డ్ వీడియో అనేది అంశు టఫీ ఛానల్లో 2:30 కి 12:30 కి వీడియో అప్లోడ్ చేస్తాం. అంటే అయిపోయిన దాన్ని బట్టి మా దగ్గర వీడియో కూడా రెడీగా ఉండాలి. సారీస్ ఫాస్ట్గా అయిపోయినా కూడా వీడియో రెడీగా లేకపోతే మనం అంటే అప్లోడ్ చేయలేం కదా. ఒక రెడీగా ఉంటే మేము 2:30 కానీ 12:30 కానీ అప్లోడ్ చేసేస్తాము. ఓకే, ఈరోజు మనం చూసే సారీస్ అన్నీ కూడా స్టోన్ వర్క్ సారీస్ అండి. షేడెడ్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ సారీస్. బయట మీకు 1600, 1800, 1300 కూడా అంటే తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా 1200 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ అమౌంట్. ఈ కార్నర్లో చూశారు, ఈ కార్నర్లో ఉన్న రేట్ అనమాట స్టోన్ వర్క్ సారీస్. మీరు లాస్ట్ టైం కూడా డైలీ వేర్ సారీస్లో స్టోన్ వర్క్ సారీస్ చూశారు, సేమ్ కాస్టే ఉంటాయి, క్లాత్ కూడా సేమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. క్లాత్ మాత్రం ఒకటే క్లాత్ ఉంటుంది. ఎక్కడైనా సరే మీకు ఇట్లా ప్లెయిన్ సారీస్, ఇది షేడెడ్లో వచ్చింది. లాస్ట్ టైం మనం డైలీ వేర్ సారీస్లో చూసింది ఏంటి అంటే టోటల్గా ప్లెయిన్ సింగిల్ కలర్లో చూసాం. ఇది షేడెడ్ సింగిల్ కలర్లో స్టోన్ వర్క్ వచ్చింది, సేమ్ కాస్ట్. ఇది కూడా మనకి షేడెడ్లో స్టోన్ వర్క్ వచ్చింది. ఇంకా జీరో సైజ్ స్టోన్ ఉంటుంది, ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట. ఇంకా ఇది మీకు 1200 కానీ 1300 కానీ అట్లా ఎవరైనా సేల్ చేస్తే మాత్రం అది వాళ్ళు మార్జిన్ వేసుకుని, ఎక్కువ మార్జిన్ వేసుకుని చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. కాస్ట్ మాత్రం మనకి రేట్ ఇంతే ఉంటుంది ఎక్కడైనా ఫిక్స్డ్. అంటే మనం ఒక 100 నుంచి 150 రూపీస్ మార్జిన్ వేసుకుంటేనే ఈ రేట్ పడుతుంది. ఇంకా 1200, 1300 వేస్తే మినిమం ఒక 400 రూపీస్ మార్జిన్ వేస్తే ఆ రేట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఈ కలర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ నంబర్ చెప్తాను. ఇలా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. నంబర్ 1తో సహా ఉంటే పే చేస్తాము అని మీరు మెన్షన్ చేసేసేయండి. ఆ కింద మీరు క్లియర్గా అడ్రస్ కూడా ఇచ్చేయండి, టైప్ చేసి ఇవ్వండి. ఓకే, నిన్నటి సారీస్ ఆర్డర్ చేసుకున్న సారీస్ ఇంకా మేము కొరియర్ చేయలేదండి. ఎందుకంటే మాకు వైఫై ఇష్యూ ఉండడం వల్ల మేము ప్రింట్ తీయడానికి ఛాన్స్ లేక కొంచెం డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ రోజు ఈవినింగ్ కానీ మీకు రేపు ఈవినింగ్కి కానీ మేము టోటల్ నిన్నటివి అన్నీ కూడా మేము కొరియర్ చేసేస్తాం. నిన్నటివి అండ్ ఈ రోజువి ఏమైనా ఆర్డర్ అయితే అవి కూడా మీకు రేపు ఈవినింగ్ కల్లా అందరికీ టోటల్గా క్లియర్ చేస్తాం. సారీ నెంబర్ 1తో సహా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, ఉంటే పే చేస్తామని జస్ట్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసేయండి. కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా మీరు పే చేయాలి, అది కూడా నేను మెన్షన్ చేస్తాను. హైదరాబాద్ అయితే ఒక్క సారీకి 60 రూపీస్ అండి, 2 సారీస్కి 80 రూపీస్, 3 సారీస్కి 100 రూపీస్. అది కూడా హైదరాబాద్ పిన్కోడ్ 5000 అయితే. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ అంటే హైదరాబాద్ కాకుండా తెలంగాణ అండ్ ఏపీ అయితే కనుక ఒక సారీకి 80 రూపీస్, 2 సారీస్కి 100 రూపీస్, 3 సారీస్కి 120 రూపీస్. బయట 150 తీసుకుంటున్నారు కానీ మేము 120 రూపీసే తీసుకుంటున్నాం. అలాగే అదర్ స్టేట్స్కి ఒక సారీకి అయితే కనుక 100 రూపీస్, 2 సారీస్కి అయితే కనుక 150 రూపీస్. ఇది మా కొరియర్ ఛార్జ్. మేము క్లియర్గా కొరియర్ ఛార్జ్ కూడా వీడియోలో పబ్లిక్లోనే అనౌన్స్ చేసేస్తాము. కాబట్టి మీరు ఇంకా అడగాల్సిన అవసరం లేదు. మీరు సారీస్ ఎన్ని తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి మీరు ఏ ఏరియా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని యాడ్ చేసి పంపించేసేయండి. ఇది మనకి వంగపువ్వు రంగు, వంకాయ రంగు. వంగపువ్వు రంగు అంటే లైట్ కలర్ వస్తుందండి, వంకాయ రంగు అంటే డార్క్ కలర్ వస్తుంది. బ్రింజాల్ ఫ్లవర్ అండ్ బ్రింజాల్ కలర్ అనమాట. మరి తెలుగులో వంకాయ కలర్ వంకాయ కలర్ అంటే బాగాలేదు కదా, బ్రింజాల్ కలర్. ఓకే, కింద డార్క్ కలర్ ఉందండి, విత్ స్టోన్ బోర్డర్తో సహా వచ్చింది. డార్క్ కలర్ ఉంది, బాగా కనిపిస్తుంది చూడండి. డార్క్ కలర్లో మనకి స్టోన్ వర్క్, అదే షేడ్ మనకి ఇక్కడ కూడా యాడ్ అయ్యింది. పైకి వచ్చేసరికి మనకి వంగపువ్వు రంగు కలర్ వచ్చింది, లైట్ పర్పుల్ కలర్ అనమాట. అంతా స్టోన్ వర్క్. ఈ షోల్డర్ పార్ట్ 2 మీటర్స్ వరకు మాత్రం మనకి ఇలా టర్న్ తిరిగే వరకు మాత్రం మీకు ఫుల్గా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ అనేది. అది కూడా జీరో సైజ్ స్టోన్ అండి, చాలా చిన్న స్టోన్ అనమాట. అది అతికించేసరికి కళ్ళు మొత్తం పోతాయి మనకి. అది మిషన్స్ ద్వారా కాబట్టి కొంచెం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఆ వర్క్కైనా కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ డార్క్ కలర్ కాబట్టి బాగా కనిపిస్తుంది. పైకి వచ్చేసరికి లైట్ షేడ్ కాబట్టి కొంచెం ఫినిషింగ్ లైట్గా కాబట్టి మనకి ఆ సిల్వర్ కలర్ అనేది కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, పళ్ళు
ఒక్క నిమిషం ఇది స్టోరీస్ ఓకే పల్లు దీనికి బోర్డర్ చూడండి చక్కగా వేవీ బోర్డర్ పైన కూడా వచ్చింది మా బ్లౌజ్ పైన కూడా వచ్చింది అండ్ సెకండ్ వైప్ కూడా మనకు ఒక చిన్న బోర్డర్ అనేది యాడ్ అయ్యి ఉంది దీనికి బ్లౌజ్ కూడా షేడెడ్ లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇది ఫస్ట్ సారీ కాబట్టి నేను మీకు ఇట్లా బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను మిగిలిన సారీస్ కి బ్లౌజెస్ ఏంటంటే నార్మల్ ఫోల్డింగ్స్ లో చూపించేస్తా కానీ షేడెడ్ లో వస్తదనే ఒక ఐడియా కోసం మీకు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఈ డార్క్ కలరే వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఒక చిన్న స్టోన్ లైన్ ఇచ్చారు కాబట్టి బయట ఎంతంత రేట్స్ ఉన్నాయి అనేది మీకు మా స్టేటస్ లో పెడతా చూడండి అంటే మేము ఆ సారీస్ పెట్టినా పెట్టకపోయినా ఆల్రెడీ పెట్టేసినా కూడా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇంకా వేరే ఎక్కడైనా కానీ రేట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి సేమ్ సారీస్ మనం ఎంతలో పెట్టామో అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కొన్ని ఇమిటేషన్స్ ఉంటాయండి అది కొన్ని మాత్రమే అన్ని ఇమిటేషన్స్ అంటే నమ్మద్దు ప్రతిదీ ఇమిటేషన్ రాదు మనకి 500 రూపాయల లోపు ఉన్న సారీస్ కి ఇమిటేషన్ అనేది వస్తుంది ఎందుకంటే అది ఒకవేళ వెళ్ళకపోయినా వాళ్ళకి 500 రూపాయలు అనేది పెద్ద ఎక్కువ కష్టంగా అనిపించదు 1000 రూపీస్ లో మనం ఇమిటేషన్ చేసేసి అది వెళ్ళకపోతే వాళ్ళకి 1000 రూపీస్ ఆగిపోతాయి కాబట్టి ఏంటంటే ఇమిటేషన్స్ అనేది ఎక్కువ మనకి తక్కువ రీట్ చీరల్లో జార్జెట్స్ లో కానీ పైతాని టైప్ కూడా మనకి చాలా తక్కువ వచ్చింది పైతాని కూడా నేను ఎక్కడ ఇమిటేషన్ చూడలేదు కానీ ఇమిటేషన్ వచ్చింది అని చెప్తున్నారు అదే సారీని 750 రూపీస్ కూడా అమ్మారు మరి నేను వెళ్ళే మార్కెట్ లో మరి ఆ ఇమిటేషన్ నాకు ఎందుకు అనిపించలేదు నాకైతే తెలియట్లేదు ఇది బ్లౌజ్ పార్ట్ సారీ నంబర్ మరొకసారి చూపిస్తాను మీకు టోటల్ గా ఉన్న కలర్స్ 5 కలర్స్ అండి 5 సారీస్ 5 నంబర్స్ మాత్రమే సారీ నంబర్ 1 సారీ నంబర్ 2 ఇది గ్రీన్ కలర్ కింద చూస్తేనేమో మీకు బాటిల్ గ్రీన్ కలర్ ఉందండి పైకి వచ్చేసరికి మనకి కొంచెం లైట్ 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 షేడ్ వస్తూ షోల్డర్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి గ్రే కలర్ కూడా మిక్స్ అవుతుంది మీకు టోటల్ సారీ మీకు లుక్ ఇలా షేడ్ అనేది మీకు ఇట్లా తెలుస్తుంది చూడండి కట్టుకుంటే లుక్ అనేది మీకు ఇలా తెలుస్తుంది నంబర్ అయితే 2 నంబర్ నేను పక్కకు పెట్టేస్తున్నాను నంబర్ టోటల్ స్టోన్ వర్క్ కింద డార్క్ కలర్ మనకి స్టెప్స్ పెట్టుకుంటే ఇదే మనకి షోల్డర్ పార్ట్ లో కూడా వస్తుంది స్టెప్స్ పెట్టుకుంటే ఇలా చాలా బాగుందండి మెటీరియల్ కూడా మనకి ఇది జార్జెట్ లోని కొంచెం లుక్ వచ్చేసరికి గ్లాస్ జార్జెట్ లాగా అనిపిస్తుంది ఇది పల్లు పల్లు అండ్ షోల్డర్ అంతా ఒకటే అండి మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇది సేమ్ షేడెడ్ లోనే వస్తుంది అన్నమాట సారీ నెంబర్ 2 నెంబర్ 3 ఇది మజంతా పింక్ కలర్ వచ్చిందండి సారీ అంతా ఒకసారి నంబర్ స్క్రీన్ షాట్ కోసం మళ్ళీ ఒకసారి పెడుతున్నాను ఇవి టోటల్ గా మనకి 12 సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి అంటే టోటల్ 60 సారీస్ 12 అంటే 55 ఇక 60 సారీస్ మాత్రమే ఉన్నాయి స్టోన్ వర్క్ లో ఉన్నాయి కానీ సింగిల్ కలర్ లో ఇంకా ఉన్నాయి అది నేను డైలీ వేర్ సారీస్ లో ఒక 1 or 2 డేస్ అంటే చాలా వెరైటీస్ వచ్చాయండి ఆల్మోస్ట్ మనకి ఎట్లా అంటే ఒక 25 కలెక్షన్స్ వరకు కొత్త కలెక్షన్స్ వచ్చాయన్నమాట ఇంకా ఏవి పెట్టాలి ఏవి పెట్టకూడదు వెంట వెంటనే స్టోన్ వర్క్ ఎందుకు ఇట్లా మేము చూసుకుని వచ్చినవి వెంట వెంటనే రాకుండా ఉండేలాగా మేము ట్రై చేస్తున్నాము ఇది మనకి మజంతా పింక్ కలర్ వచ్చిందండి మజంతా పింక్ కలర్ అంటే గ్రేప్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది అన్నమాట పైకి వచ్చేసరికి లైట్ కలర్ పైకి షేడెడ్ లో మనకి పైకి వచ్చేసరికి లైట్ కలర్ ఇట్లా ఓవల్ షేప్ సర్కిల్స్ లాగా ఓవల్ షేప్ ఇచ్చారు స్టోన్ వర్క్ కూడా సిల్వర్ కలర్ 0 సైజ్ స్టోన్ వర్క్ అండ్ చిన్న బోర్డర్ మీకు చెప్పాను లాస్ట్ టైమే స్టోన్ వర్క్ వచ్చినవి బ్యాక్ రివర్స్ లో ఐరన్ చేపించండి ఫస్ట్ టైం మాత్రమే సరిపోతుంది ఇది పళ్ళు మనం వీటిని ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ అయితే అవసరం లేదు షేడెడే కానీ ఈ క్లాత్ కి మనకి కలర్ అంటేస్తుంది వేరే కలర్స్ కి అని ప్రాబ్లం లేదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఓకే సారీ లుక్ ఇది ఈ సారీకి బ్లౌజ్ కూడా షేడెడ్ లో మనకి బోర్డర్ అనేది డార్క్ కలర్ కింద మనకి కింద కుచ్చుల దగ్గర వచ్చింది కదా ఆ కలర్ లో మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు షేడెడ్ లో ఉంటుంది చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది దీని మీద ఉంది ఇంకా 2 కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఉన్న 5 కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు డౌట్ లేకుండా మీరు 5 కలర్స్ లో మీకు బాగా నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకేస్ అవి కనుక అయిపోతే ఇంకొక కలర్ కాంబినేషన్ అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా నాకైతే బాగా నచ్చాయి సారీ నెంబర్ 4 ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చిందండి
నంబర్ వచ్చేసి 4 నంబర్ ఇన్ కేస్ ఎక్కువ మంది అడిగితే కనుక మళ్ళీ రీస్టాక్ అయితే నేను చేపిస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది నిన్న పెట్టాం కదా నిన్న మార్నింగ్ మనం డైలీ వేర్ సారీస్ వాళ్ళకి ఫ్లోరల్ ప్రింట్ పైన కింద టూ సైడ్స్ ఫ్లోరల్ ప్రింట్ సారీస్ పెట్టాం కదా ఆ సారీస్ ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ ఆర్డర్ పెడితే మనకు ఒక 10 సెట్స్ ఇచ్చారన్నమాట నేను మళ్ళీ అడిగాను అడిగితే 3 టు 4 డేస్ లో మళ్ళీ ఆ ఫ్లోరల్ ప్రింట్ సారీస్ రీస్టాక్ అయితే చేపిస్తాను ఫాస్ట్ గానే చేపిస్తాం అన్నారు చూద్దాం అవి ఎంత వరకు వస్తాయి అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోని మళ్ళీ పెడతాం మీ ఒకవేళ ఎవరకన్నా కావాలి అంటే చూడండి లేదు అంటే గనుక స్టేటస్ లో పెట్టేస్తాం స్టేటస్ లో స్నాప్స్ చూస్ అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కింద మెహందీ గ్రీన్ కలర్ మధ్యలోకి వచ్చేసరికి లైట్ షేడ్ పైకి వచ్చేసరికి ఇంకా లైట్ షేడ్ టోటల్ ఇలా ఉంటుంది సారీ మొత్తం ఈ డార్క్ కలర్ మీద కానీ లైట్ కలర్ మీద కానీ మనకి ఆ వైట్ కలర్ సిల్వర్ కలర్ స్టోన్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది ఇది మనకి పల్లు పల్లు పార్ట్ ఇది ఈ సారీకి బ్లౌజ్ షేడెడ్ లో చిన్న బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ హ్యాండ్స్ పార్ట్ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ ఇచ్చారు కదా బోర్డర్ సో ఈ పార్ట్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో స్లీవ్స్ పార్ట్ లో వస్తుంది అన్నమాట సారీ కాస్ట్ ఈ కార్నర్ లో ఉంటుంది దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ ఉంటుంది ప్రాసెస్ కూడా చెప్పాను నంబర్స్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఏ సారీ అయితే మీకు నచ్చుతుందో ఆ సారీ మాకు ఈ నెంబర్ కి పంపియండి దాని కింద కన్ఫర్మేషన్ మీరు నిజంగా తీసుకోవాలి అనుకుంటే ఉంటే పే చేస్తాను అని ఒక జస్ట్ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేయండి ఆ కింద అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చేసేయండి అప్పుడు ఏంటంటే వీళ్ళు మెసేజ్ చూడగానే వీళ్ళు కన్ఫర్మ్ గా తీసుకుంటానని చెప్పారు కాబట్టి ఆ సారీ తీసి పక్కన పెట్టేసి మీకు పే చేయమని చెప్పేస్తారు ఉంటే ఒకవేళ మీరు ఉందా అని అడిగారు అనుకోండి వీళ్ళు ఉంది అని చెప్తారు ఈ లోపు వేరే వాళ్ళు మేము పే చేస్తామంటారు ఒకటి రెండు సారీస్ ఈ లోపు అయిపోతాయి మీరు ఉంది అన్నారని మీరు మళ్ళీ మనీ పే చేస్తారు మళ్ళీ మేము రిటర్న్ చేయడము మనీ ఇదంతా పెద్ద ప్రాసెస్ మా వాళ్ళు పే చేయండి అన్న తర్వాత మాత్రమే పే చేయండి అది కూడా విత్ ఇన్ 5 to 10 మినిట్స్ లో మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాళ్ళకి ఆ నెంబర్ కి పెట్టేసేయండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక సారీ ఉంది అది చూపిస్తాను ఫైనల్ సారీ సారీ నెంబర్ 5 గ్రేయిష్ బ్లూ కలర్ చాలా బాగుంటుందండి ఇది కొంచెం మనకి లుక్ వచ్చేసరికి కొంచెం నేవీ బ్లూ లాగా లాంగ్ నుంచి కనిపిస్తుంది కానీ డార్క్ గ్రే కలర్ లో కొంచెం బ్లూ మిక్స్ ఉన్నటువంటి కలర్ నాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది పక్కన ఎదురింట్లో వాళ్ళ పాప చిన్న పాప ఏడుస్తుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది నా వాయిస్ కూడా కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తా అరుస్తున్నాను అని అనుకోకండి ఆపింది ఇలా వస్తుంది పైన ఏమో లైట్ స్లేట్ కలర్ సిమెంట్ కలర్ లాగా ఇక్కడ గ్రేయిష్ బ్లూ కలర్ విత్ స్టోన్ వర్క్ మీకు కింద అర్థమైపోతా చూడండి ఆ డార్క్ కలర్ మీద ఓవల్ షేప్ సర్కిల్ డిజైన్ అండ్ కింద ఒక వేవీ లాగా డిజైన్ ఒకటి చాలా మంచిగా వచ్చింది ఇది పల్లు వీలైనంత వరకు నేను మార్కెట్ రేట్ కన్నా కూడా బయట ఉన్న ఛానల్స్ రేట్స్ కన్నా కూడా వీలైనంత వరకు 99% మీకు తక్కువకి ఇవ్వడానికి ట్రై చేస్తా దీని బ్లౌజ్ ఇస్తావా గ్రే కలర్ సేమ్ ఇక్కడ షేడెడ్ ఉంది కదా కలర్ అదే కలర్ లో బ్లౌజ్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెంట వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ మేము పెట్టాము నారాయణపేట సారీస్ కూడా మనకి బిగ్ బోర్డర్ ఉన్నాయి కదా పికోక్ అండ్ ఎలిఫెంట్ బోర్డర్ అవి కూడా మన దగ్గర స్టాక్ అనేది ఉంది అలాగే నేను లైవ్ పెడతాను ఆ లైవ్ లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తాను అంటే ఇప్పుడు చెప్పను ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తాను లైవ్ ఎవరు మిస్ అవ్వకండి ఓకేనా ఎవ్రీడే 9 o'clock కి ఒక వీడియో అన్షూట్ అఫీలో 10 o'clock కి డైలీ వేర్ సారీస్ లో మళ్ళీ 12:30 కి కానీ 2:30 కి కానీ డైలీ అన్షూట్ అఫీ సారీస్ లో వీడియో ఉంటాయి టోటల్ గా డైలీ 3 వీడియోస్ 2 నెంబర్స్ 2 ఫోన్ నెంబర్స్ ఆ 2 ఫోన్ నెంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం ప్యాక్ నెంబర్ అంబికా దర్బార్ బతి వాళ్ళ ప్యాక్ నెంబర్ 6 చూస్తున్నామండి ఇక్కడ ఉంది చూడండి 6 ఇక్కడ బ్రాండ్స్ ఉన్నాయి గ్రామ్స్ ఉన్నాయి అండ్ మనకి రేట్ కూడా ఉంది ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసరికి 412 రూపీస్ అండి ఈ అమౌంట్ అంతా మనకి యాడ్ చేస్తే 412 వస్తుంది ఇక్కడ ఏమేం ప్యాక్ లో ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను మీకు ఎన్పి టాప్ 6 120 గ్రామ్స్ 75 రూపీస్ అంబికా దర్బార్ బతి 220 గ్రామ్స్ అంటే పెద్ద ప్యాకెట్ అండి 135 రూపీస్ ఇది హరే రామ 30 గ్రామ్స్ 22 రూపీస్ అఖండ 110 గ్రామ్స్ 55 రూపీస్ సావిత్ర 100 గ్రామ్స్ 40 రూపీస్ ఇంద్రాణీ ధూప్ 60 స్టిక్స్ 85 రూపీస్ ఇది మన ప్యాక్ లో ఉన్నటువంటి
ఐటమ్స్ అండి ఇవి దీంట్లో నేను అది ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీరు మార్కెట్ లో తీసుకున్నా మనకి ఇదే కాస్ట్ పడుతుంది కాకపోతే అన్ని అవైలబుల్ ఉండకపోవచ్చు సో మీరు ఇక్కడ ఈ ప్యాక్స్ నేను టోటల్ గా 6 ప్యాక్స్ పెడుతున్నాను ఎవరీడే ఒక్కొక్కటి చెప్పున మీకు అవి ఏమైనా నచ్చితే గనుక ఫ్రీ షిప్పింగ్ ఏ కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఓకే అఖండ అఖండ అమ్మికా దర్బార్ బత్తి వాళ్ళది పెద్ద ప్యాక్ అండి ఇది 60 స్టిక్స్ అని చూసాం కదా ధూప్ స్టిక్స్ నిత్య పూజ ఇంద్రాని ధూప్ ఓకే సావిత్ర 100 అని ఉంది గ్రీన్ కలర్ ప్యాక్ హరే రామ ఇది నిత్య పూజ ఆల్ ఇన్ వన్ అనుకుంటా నేను ఎందుకు ప్యాక్ ఓపెన్ చేసేసాను అంటే మళ్ళీ ఆ ఓపెన్ చేసేది అంతా టైం వేస్ట్ మీకు డ్యూరేషన్ పెరిగిపోతుందని నిత్య పూజ టాప్ 6 అంటే 6 ఫ్లేవర్స్ ఒకటే ప్యాక్ లో ఉంటాయి దాంతో పాటు మనకి ఎక్కడ పడితే అక్కడ మనం ఇళ్ళల్లో కూడా అంటే రూమ్స్ లో కూడా పెట్టుకునేలాగా ఒకటి స్టాండ్ లాగా కూడా ఇచ్చారు ఇది టోటల్ గా మనకి ఈ ఐటమ్స్ అండి ప్యాక్ నెంబర్ వచ్చేసి 6 కాస్ట్ వచ్చేసి 412 మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి।